హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందమా అందుమా అందమంటే అందమా. నేను నా ఓన్ హెర్బల్ స్టోర్ ఓపెన్ చేశాను అనగానే బోలెడు మంది ఆర్డర్స్ పెట్టారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్ని ఆర్డర్స్ అంత షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో రిసీవ్ అవుతాయని చెప్పేసి. అండ్ ఒక 2 డేస్ చాలా హెక్టిక్ అనిపించింది, మ్యాన్ పవర్ లేదు, అంటే ఎక్స్పెక్ట్ చేయనంత ఓవర్ ఫ్లో వచ్చేసింది అనమాట ఆర్డర్స్. అండ్ రియల్లీ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్ హూ ప్లేస్డ్ ఆర్డర్స్. అండ్ ఇంతవరకు మీరు ఇంకా మన స్టోర్ చూడకపోతే కింద ఇచ్చే నేను ఈ వాట్సాప్ లింక్ ద్వారా చెక్ చేసి మీకు నచ్చిన మీకు అవసరమైన ప్రోడక్ట్స్ ని ఆర్డర్ పెట్టుకోండి. అండ్ ఆర్డర్ పెట్టిన వాళ్ళందరికీ కూడా నేను ఆ ప్రోడక్ట్స్ ని ఎలా యూజ్ చేయాలి అని నేను జస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేస్తే చాలా మందికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది కదా. సో ఐ థాట్ ఎవ్రీ ప్రోడక్ట్ కి నేను సెపరేట్ ప్రతి స్టెప్ అనమాట, అంటే ఎలా యూజ్ చేయాలి, ఎలా కలపాలి, ఎంతసేపు పెట్టుకోవాలి, ఎలా వాష్ చేయాలి, అండ్ ఎవరెవరు పెట్టుకోవచ్చు, అండ్ ఎందుకు పెట్టుకోవాలి అనే ఎవ్రీ టాపిక్ ని నేను చాలా క్లియర్ గా ప్రతి ప్రోడక్ట్ కి నేను మీకు ఇస్తాను ఇక్కడ. అంటే చాలా చిన్న చిన్న ప్రోడక్ట్స్ ఏ చాలా క్లారిటీగా ఉంటే ఎటువంటి డౌట్స్ రాకుండా ప్రోడక్ట్ ని యూజ్ చేసుకునే ఉంటుందని ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో మనకు యూనిక్ ఫేస్ గ్లో మాస్క్ ఎలా వాడాలి, ఎవరెవరు వాడాలి, ఎంతసేపు వాడాలి అనే దాని గురించి ఎవ్రీ డీటెయిల్ నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు యూస్ చేసే వాళ్ళందరూ అండ్ యూస్ చేయాలనుకునే వాళ్ళు కూడా స్కిప్ చేయకుండా మీరు ఎవ్రీ పాయింట్ని చూస్తే మీకు మళ్ళీ మళ్ళీ డౌట్స్ రాకుండా ఉంటాయి. అండ్ ఈ యూనిక్ ఫేస్ గ్లో మాస్క్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్గా లికరైస్, కుకుంబర్ పౌడర్, రోజ్ పెటల్స్, నీమ్ లీవ్స్ పౌడర్, వట్టివేరు పొడి ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్గా ఉన్నాయన్నమాట. సో ఈ మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన స్కిన్ మీద పింపుల్స్ అండ్ యాక్నీ బ్రేక్అవుట్ అవ్వకుండా చిన్న చిన్న స్పాట్స్ లాంటివి ఉంటే అవి కూడా ట్రీట్ చేసి మన స్కిన్ ని బ్రైటనింగ్ గా అంటే నార్మల్ లాంగ్వేజ్ లో స్కిన్ వైటనింగ్ కి చాలా హెల్ప్ చేస్తుంది. ఇందులో ఉన్న అదేదో నేను కలపనని కాదు కానీ లికరైజ్ ఇట్ సెల్ఫ్ బ్రైటన్స్ ద స్కిన్. కుకుంబర్ మన స్కిన్ కి కావాల్సిన హైడ్రేషన్ ఇస్తుంది. అండ్ అలాగే నీమ్ లీవ్స్ పౌడర్ యాక్నీ అండ్ పింపుల్స్ బ్రేక్అవుట్ మీద చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అండ్ రోజ్ పెటల్స్ మనకు కావాల్సిన హైడ్రేషన్ ని, మన స్కిన్ కి కావాల్సిన మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ ని అన్నిటినీ ఇస్తుంది. ఇన్ని ఇంగ్రీడియంట్స్ కలిసిన ఈ బ్యూటిఫుల్ ఫేస్ ప్యాక్ మన స్కిన్ ని బ్రైటనింగ్ చేస్తుండడంలో ఎటువంటి డౌట్ లేదు. ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎవరెవరు వాడచ్చు, ఆయిలీ కాంబినేషన్ అండ్ డ్రై స్కిన్, ఏ స్కిన్ వాళ్ళైనా వాడచ్చు. సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు, ఎందుకంటే ఇందులో ఎలాంటి టర్మరిక్ మిక్స్ చేయలేదు. అది వైల్డ్ టర్మరిక్ కానీ మామూలు టర్మరిక్ కానీ ఎలాంటి టర్మరిక్ ని మిక్స్ చేయలేదు. బికాస్ దీన్ని నేను జెండర్ న్యూట్రల్ గా పెట్టాలనుకుంటున్నాను, అంటే అబ్బాయిలు అమ్మాయిలు ఎవరైనా వాడడానికి అనువుగా ఉండేలాగా తయారు చేశాను. సో ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. మీకు స్కిన్ డల్ గా అనిపించినప్పుడు లేదా స్కిన్ కొద్దిగా ట్యాన్ గా అనిపించినప్పుడు పింపుల్స్ యాక్నీ చాలా ఎక్కువ బ్రేక్అవుట్ ఉంది, కంపల్సరీగా ఒకసారి ట్రై చేసి చూడండి. దీన్ని మనకు కావాల్సినంత అమౌంట్ ని ఒక అప్లైకి తీసుకుని అందులో మనం రోజ్ వాటర్ ని యాడ్ చేసుకుని ఒక 10 మినిట్స్ అలా వదిలేసి ఆ తర్వాత అప్లై చేసుకోవాలి. మనం యాడ్ చేసేది హెర్బల్ పౌడర్స్ కాబట్టి మనం డైరెక్ట్ గా దాని ఎసెన్స్ వాడట్లేదు, డైరెక్ట్ గా పౌడర్స్ వాడుతున్నాం కాబట్టి అవి రోజ్ వాటర్ లో నాని వాటి ఎసెన్స్ అంతా ఆ ఫేస్ ప్యాక్ లో కంప్లీట్ గా రావడానికి అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ మీరు నానడానికి టైం వదిలితే అది ఇంకా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. మీకు టైం లేదు హడావిడిగా వాడుకోవాలనుకున్నప్పుడు డైరెక్ట్ గా వాడుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ మీకు టైం ఉన్న ప్రతిసారి ఒక 10 మినిట్స్ అలా టైం ఇవ్వండి. ఇదే అని కాదు, ఏ ఫేస్ ప్యాక్ అయినా ఏ హెయిర్ ప్యాక్ అయినా సరే మనం పౌడర్స్ తో తయారు చేస్తున్నప్పుడు వాటిని నానబెట్టి వాడుకుంటే చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఎలా యూస్ చేయాలి? ఈ ఫేస్ ప్యాక్ ని యూస్ చేసే ముందు మనం ఫేస్ ని కంపల్సరీగా వాష్ చేసుకోవాలి. ఈ ఫేస్ వాష్ కి ఇంకొక సపరేట్ గా మళ్ళీ ఇంకొక సోప్ మళ్ళీ ఏ థింక్ చేయాల్సిన అవసరమే లేదు. మనం కలుపుకున్న ఈ పౌడరే ఫస్ట్ మనం ఫేస్ వాష్ కూడా ఉపయోగించుకోవచ్చు, చాలా క్లియర్ గా చేస్తుంది. మనం ఫేస్ వాష్ చేసుకోవాలి రెగ్యులర్ గా అనుకున్నప్పుడు కూడా దానికి ఆల్టర్నేటివ్ గా కూడా ద బెస్ట్ వన్ అన్నమాట ఇది. సో ఇప్పుడు ఇందులో మనం రోజ్ వాటర్ కలిపి మంచిగా నానిపోయింది. దీన్ని మనం స్కిన్ ని ఫస్ట్ నేనైతే ఇదే ఫేస్ పౌడర్ తోనే వాష్ చేసుకున్నాను, చాలా క్లీన్ గా అనిపిస్తుంది. అసలు ఫస్ట్ టైం మనం ఫేస్ ప్యాక్ వేసుకోక ముందే మనకు ఆ క్లీన్ తెలుస్తుంది అనమాట స్కిన్ పైన మనం యూజ్ చేసుకున్నప్పుడే. సో ఇది ఫస్ట్ మనం ప్యాడ్ డ్రై చేసుకున్న తర్వాత ఒక థిన్ లేయర్ కానీ థిక్ లేయర్ కానీ అంటే ఎలా మీరు ఎంతసేపు పెట్టుకోవాలి అనుకున్న దాన్ని బట్టి, మీరు తొందరగా అయిపోవాలి ఒక 10 మినిట్స్ లో మేము అర్జెంట్ లో ఉన్నాము అనుకున్నప్పుడు కాస్త లైట్ గా పట్టించేసుకోండి. అండ్ ఏదైనా వీకెండ్ లో కానీ లేదా ఏదైనా పార్టీ ఉంది అనుకున్నప్పుడు కొంచెం థిక్ లేయర్ లో పెట్టుకుంటే దాని ప్రాపర్టీస్ అన్ని మనం స్కిన్ అబ్జర్వ్ చేసుకునే ఒక 10 మినిట్స్ ఎక్స్ట్రా టైం ఇస్తాం కాబట్టి వెంటనే ఆరిపోకుండా వాటి న్యూట్రియన్స్ కానీ వాటి బెనిఫిట్స్ కానీ మన స్కిన్ అబ్జర్వ్ చేసుకునే టైం ఇవ్వచ్చు. దీన్ని అప్లై చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అలానే పెట్టుకుంటే ఇదో ఇలా అక్కడక్కడ కాస్త డ్రై అవుతుంది. మీరు ఈ కావాలనుకుంటే ఇంకో 5 మినిట్స్ ఎక్స్ట్రా పెట్టుకుని 15 మినిట్స్ కూడా పెట్టుకోవచ్చు, అండ్ నాట్ మోర్ దాన్ దాట్, ఎందుకంటే స్కిన్ మొత్తం డ్రై అయిపోయేంత వరకు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. 10 to 15 మినిట్స్ లో మీకు మీ స్కిన్ కి కావాల్సినంత వస్తుంది. ఒకవేళ మీద ఆయిలీ స్కిన్ అవుతే 20 మినిట్స్ అయినా పర్లేదు. బట్ డ్రై స్కిన్ వాళ్ళు సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు 10 to 15 మినిట్స్ మ్యాక్స్ టు మ్యాక్స్ ఏ ఫేస్ ప్యాక్ అయినా సరే అంత
అంతకు మించి పెట్టుకోవద్దు. మన ఫేస్ మీద డెడ్ స్కిన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇప్పుడు డ్రై అయిన తర్వాత 10 మినిట్స్కి కాస్త తడి చేసుకుని లైట్ స్క్రబ్బింగ్ చేసుకుంటూ వాష్ చేసుకుంటే మన స్కిన్ మీద ఉన్న డెడ్ స్కిన్ కూడా కంప్లీట్గా పోతుంది. దీన్ని ఒకసారి మనం వాడగానే మన ఫేస్లో ఒక ఫ్రెష్ లుక్ వస్తుంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. కావాలనుకుంటే మీకు డౌట్గా ఉంటే ఇది వాడక ముందు ఒక పిక్ తీసుకొని, ఇది వాడిన తర్వాత ఫస్ట్ టైంకి మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది. బట్ అట్లీస్ట్ ఒక 1 వీక్ అన్నా మీరు దీన్ని రెగ్యులర్గా వాడి ఆ తర్వాత మీరు డిఫరెన్స్ చూసుకోండి. నిజంగా మీరు సర్ప్రైజ్ అయ్యే లెవెల్లోనే ఉంటుంది. నేను చిన్నప్పటి నుంచి వాడేది అవి కాబట్టి నాకు ఆ హెర్బ్స్ మీద నమ్మకం అనమాట. ఫస్ట్ నేనే కాదు, ఎవరు తయారు చేసిన హెర్బ్స్ అంతే పవర్ఫుల్గా ఉంటుంది. సో మీరు ఒక 1 వీక్ రిలీజియస్గా వాడి చూడండి, అండ్ కంప్లీట్గా మీరు కంపల్సరీగా పక్కన వాళ్ళు విజిబుల్ అయ్యే రిజల్ట్స్ రాకపోతే అప్పుడు అడగండి. కంప్లీట్గా ఒక 1 వీక్ అయిన తర్వాత అప్పుడు మీకు స్కిన్ బ్రైటనింగ్ అయింది అనుకున్నప్పటి నుంచి వీక్లీ 2x కానీ 3x కానీ మీ టైంని బట్టి మీ కన్వీనియంట్ని బట్టి వాడుకుంటూ ఉండండి, అది అలాగే సస్టైన్ అవ్వడానికి. ఈ ప్రోడక్ట్ని పర్చేస్ చేయాలనుకున్న వాళ్ళు కింద ఇచ్చిన వాట్సాప్ క్యాటలాగ్లో చెక్ చేసుకుని మీకు కావాల్సినవి ఆర్డర్ పెట్టేసుకోండి. 9391933097 వాట్సాప్ నెంబర్లో మీరు ఎంక్వైరీ చేసి మీకు కావాల్సిన ప్రోడక్ట్స్, అంటే ఇదే కాదు ఇంకా బోలెడు అదర్ హెయిర్ కేర్ అండ్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, మీకు ఏ ప్రోడక్ట్స్ అవసరమో ఏ ప్రోడక్ట్స్ ఇప్పుడు మీకు ప్రజెంట్గా అవసరమో చెక్ చేసుకుని ఒకసారి మీకు కావాల్సినవి పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇంకొక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఆర్డర్స్ పెట్టే వాళ్ళు వాళ్ళ ఫొటోస్ని వాళ్ళ ప్రాబ్లమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏంటంటే అది అక్కడ నేనుండ నా ఫోన్ నెంబర్లో మీరు అడిగే క్వైరీస్కి అన్నిటికీ నేను రిప్లై ఇవ్వడానికి, అంటే ఆర్డర్కి సంబంధించినటువంటి మీరు క్వైరీస్ కానీ క్వశ్చన్స్ కానీ అక్కడే అడగొచ్చు. అంటే ఎలా ఆర్డర్ పెట్టాలి, ఎలా పే చేయాలి, ఎప్పుడు వస్తుంది అండ్ ఆర్డర్ స్టేటస్ ఏంటి అని చెప్పేసి మీరు అక్కడే ఆ నెంబర్కి మీరు క్వశ్చన్ చేయొచ్చు, దే విల్ ఆన్సర్. కానీ కొంతమంది ఏంటంటే నా స్కిన్ ఇలా ఉంది, ఏ ప్రోడక్ట్ వాడచ్చు అని చెప్పి వాళ్ళు సజెస్ట్ చేయలేరు అనమాట. ఈ ప్రోడక్ట్కి సంబంధించిన ప్రైస్ డీటెయిల్స్ అండ్ స్టాక్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను కింద ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి మీరు కాల్ చేయొద్దు, ఎందుకంటే వాళ్ళు కాల్స్ ఆన్సర్ చేయలేరు. సో మీరు మెసేజ్ చేస్తే వాళ్ళు మీకు వెంటనే రిప్లై ఇవ్వకపోయినా కంపల్సరీగా రిప్లై ఇస్తారు. మీకు దానికి సంబంధించిన ప్రైస్ స్టాక్ ఎవ్రీథింగ్ దే విల్ లెట్ యు నో. అండ్ అలాగే ఇంటర్నేషనల్ ఆర్డర్స్ డిస్పాచ్ చేస్తారా అని చెప్పేసి చాలా ఎంక్వైరీస్ వస్తున్నాయి, అండ్ అవి కూడా నేను తొందరలోనే చెప్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. అండ్ ఇవే కాదు, మీకు ఇంకా ఎలాంటి ప్రోడక్ట్స్ ఉంటే బాగుంటుంది అనిపిస్తే అవి కూడా ఇక్కడ కింద కామెంట్స్ లో రాస్తే మనకు చాలా మంది రిక్వెస్ట్ చేసిన ప్రోడక్ట్స్ ని యాడ్ చేయడానికి కంపల్సరీగా ట్రై చేస్తాను. అండ్ అవి కూడా ఓన్లీ హెర్బల్ రిలేటెడ్ ప్రోడక్ట్స్, నాకు కాస్మెటిక్స్ అవి ఇవి యాడ్ చేయాలని ఏం లేదు. ఐఎమ్ వెరీ మచ్ ఇన్ టు హెర్బల్స్. సో మీకు హెర్బల్ సంబంధించి ఇంకా న్యాచురల్ ఆల్టర్నేటివ్స్ లాంటివి ఇంకేమైనా ఉంటే బాగుంటుంది అనిపిస్తే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకునే బ్యూటీ హోమ్ రెమెడీస్ బోలెడు చెప్తూ ఉంటాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు మిస్ అవ్వకుండా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ బ్యూటిఫుల్ డే, బాయ్ బాయ్.